పాల ద్వారా ఎక్కడైతే మహిళలు అభివృద్ధి చెందుతారో గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు ఈ నేపథ్యంలో దాదాపు గ్రామాలను ప్రతి గ్రామాల్లో అక్కడే పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు అంతేకాదు పాల సేకరణ సమయంలో మహిళా రైతు ఎదురుగానే పాల నాణ్యత పరిశీలిస్తామన్నారు మిల్క్ బల్క్ యూనిట్లు కూడా గ్రామాల్లోనే ఏర్పాటు చేస్తామన్నారు దీనికోసం నాలుగు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని జగన్ తెలిపారు దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రామాలను రాష్ట్రంలో ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్కడైతే పాల ద్వారా అక్క జీవితాలను బాగుపరచచ్చు అని చెప్పి దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ అక్కడే ఏఎంసీయు యూనిట్సు అంటే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్సు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్సు అంటే అక్కడే ఇంతకుముందు మామూలుగా అక్కచెమ్మ అక్క చెల్లెమ్మలు పోసే పాలకు నాణ్యత ఎంత నాణ్యత ఏమిటి అనేది ఆ అక్కచెల్లెమ్మల ముందరే ఎప్పుడు కూడా చూసేవాళ్ళు కాదు కానీ ఆ అక్కచెల్లెమ్మల ముందరనే వాళ్ళు పోసే పాల క్వాలిటీ ఏమిటి అనేది వాళ్ళకే తెలియాలి అనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలోనూ బిఎంసీలు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్సు ఏఎంసీలు ఆటోమేటిక్ మిల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్సు ఈ రెండు కూడా గ్రామంలోనే పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికోసం అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది ప్రతి గ్రామంలోనూ ఈ మాదిరిగా ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ పెట్టి ఆటోమేటిక్ మిల్క్ కలెక్ట్